స్తోత్రములు 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 మహాగణుడు మహోన్నతుడైన దేవ, మా నిత్య నివాసి సత్య స్వరూపమైన దేవ, గడిచిన కాలమంతా మీరు ఎక్కడ నిన్ను భద్రపరచారు. ఇదిగో ప్రభా, ఈ దినమున ఈ రీతిగా ప్రభా మేమందరము జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఈ దాసుని మరుగుపరచు ప్రభా నాయన, ఆయనకి ఇచ్చిన ఈ తలంపును బట్టి మీకు వందనాలు నాయన. అయా నీ మాటలను ప్రభా పాట రూపంలో ఏ విధంగా రాయాలో, ఆయా నీ నామాన్ని ఏ విధంగా స్తుతించాలో మాకు నేర్పించాలని ఆయన మనసులో కలిగిన ప్రభా ఆశను బట్టి, అయా నువ్వు పెట్టిన తలంపును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేర్చుకోవడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి, అయా చెప్తుండగా నీ బిడ్డను ఆశీర్వదించండి నాయన. వింటుండగా మేమందరము ప్రభా అయా గ్రహించగలిగి ప్రభా దాన్ని ఏ విధముగా అయా నేర్చుకోవాలో ఆకలింపు చేసుకోవడానికి నువ్వు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. కూడి ఉన్న మాకందరికీ ఏక మనసును ఏకాత్మను దయచేయండి నాయన. రావాల్సిన బిడ్డను ప్రభా నువ్వు త్వరపెట్టి తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన, ఆది నుంచి అంతం వరకు నీవే ఉండి నడిపించండి నాయన. అయా మరి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఫోన్లు ప్రాబ్లం రాకుండా నీవే నీ చేతుల్లో తీసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. సర్వము మహిమ మహిమ ప్రభావము ఘనతలు నీకే ఆరోపించుకుంటూ ఈ కొద్ది విన్న పనులు క్రీస్తే పాదములు చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే, వెల్కమ్ అందరికీ. ప్రత్యేక ఆహ్వానం, మీరందరి దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి కదండి, డైరీ కానీ పాత డైరీలు కానీ నోట్బుక్ కానీ, ఓకే అందరి దగ్గర ఉంచుకోండి ప్రతి ఒక్కరు. మరి వీడియోలో కనబడాలి మీతో మనం మాట్లాడాలి. రవికాంత్, సునీల్ కుమార్, జాన్ అభిషేక్, దర్శన్ తల్లి, జోసఫ్ పాల్, స్టీఫెన్ పాల్, ఆనంద్ గారు, వాళ్ళందరికీ వీడియో స్టార్ట్ చేయమని లింక్ కొట్టండి సార్. ఆస్క్ టు స్టార్ట్ వీడియో. ఓకే, మీది మీ నోట్స్ చూపించండి. ఎంత పెద్ద నోట్స్ పట్టుకున్నారో చూస్తాను. మీ దర్శనం ఎంత ఉంటుందో అంత పెద్ద నోట్స్ పట్టుకుంటారు అనమాట. మీకు ఒక్క కాగితం పట్టుకున్నారనుకోండి అంటే మీకు దర్శనం చాలా చిన్నది. పెద్ద నోట్బుక్ పట్టుకున్నారనుకోండి మీ దర్శనం చాలా పెద్దది అనమాట. ఓకే, అదంతా నిండిపోవాలి మీ పాటలతో. హల్లెలూయా. మీ పట్టుకున్న నోట్స్ అంతా మీ పాటలతో త్వరగా నిండిపోవను గాక. ఆమేన్. హల్లెలూయా. నేను రాసిన పాట ఒకటి పాటతోనే నిండింది పెద్ద నోట్స్, 400 చరణాలు. కాబట్టి మీ నోట్స్, అలాంటి నోట్స్ చాలా మీకు మీరు వాడాలి. ఖచ్చితంగా మీరు పెన్తో రాయాలి, తర్వాత మీరు మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ టైప్ చేసుకోండి. అంటే మీ చేతితో మీరు రాస్తేనే అది మీకు బాగుంటుంది. లిరిక్ రైటర్ అనేది మాట, లిరిక్ టైపర్ కాదు, లిరిక్ రైటర్. మీరు టైప్తో అనుకోండి, లిరిక్ టైపర్ అవుతారు అప్పుడు మీరు. కాబట్టి మీ చేతి రాయాలి, దేవుడు ఇచ్చినది మీ చేతి రాసినప్పుడే అది మీ హృదయంలో ఉంటుంది. ఒక్కొక్క అక్షరం మీరు రాస్తూ పలుకుతూ ఉంటే దేవుడు ఇచ్చాడు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి నోట్స్ పెట్టుకోండి, మంచి పెన్ పెట్టుకోండి. కొట్టివేతలు ఉంటాయి, కొట్టేయండి, మళ్ళీ రాయండి, మళ్ళీ కొట్టండి, మళ్ళీ రాయండి. అది ఒక పాటని ఎన్నోసార్లు రిపీట్ చేస్తుంటాం అండి, ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. ఇంప్రూవ్ చేస్తాం, పదాలు మారుస్తాం, ట్యూన్ మారుస్తాం కదండి. కాబట్టి అందరూ కూడా ఒక ఆశతో ఈరోజు కూర్చోవాలి. మరి ఇంకా దర్శన్ తల్లి చేయలేదు, సునీల్ కుమార్, జోసఫ్ పాల్, స్టీఫెన్ పాల్ వీడియో ఆన్ చేయండి. ఓకే, నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని విషయాలు అడుగుతాను. ఫస్ట్ నా విశ్వనాథ మాస్టర్ గారు, విశ్వనాథ మాస్టర్ గారు, ఎప్పుడైనా ఒక పాట రాయడానికి ప్రయత్నం చేశారా? ఎప్పుడు చేయలేదు. బాత్రూంలో పాడుకుంటారు కదా సొంత పాటలు బాత్రూంలో, అలాగే ఎప్పుడు పోనీ బైబిల్లో మీకు నచ్చిన వాక్యాన్ని ఒక పాటగా పాడుకున్నారు ఎప్పుడైనా దానికి చిన్న రాగం కట్టుకొని? ఎప్పుడు చేయలేదా? ఏమండి? ఓకే, రైట్. అయితే ప్రస్తుతానికి మీరు కంప్లీట్గా మైనస్లో ఉన్నారు పూర్తిగా ఈ పాటలు రాసే విషయంలో, అంతే కదా? మైనస్లో ఉన్నారు. ఓకే, సద్గుండ్రావు గారు మాట్లాడండి సార్. మీరు
ఎప్పుడైనా ఒక పాట రాసారా? పాట రాయలేదు కానీ ప్రయత్నం చేశాను సార్, ఎన్ని అవర్స్ లో ప్రయత్నం చేశాను సార్. ప్రయత్నం చేస్తే ఎన్ని లైన్స్ రాసారు, ఎన్ని లైన్స్? అంటే నేను రాయలేదు సార్, మైండ్ కి పాటలు కింద వస్తా ఉంటాయి అనుకుంటాను సార్. ఓకే, ఏదైనా మీకు నచ్చిన వాక్యాన్ని రాగం కట్టుకున్నారా? లేదు సార్, లేదు సార్, రాగం కట్టుకున్నాను. ఓన్లీ రచన కింద వచ్చేదండి, రాగం కట్టుకోలేదు. ఓకే, అంటే కవిత లాగా, చిన్న కవిత లాగా? అదేనండి, అంతేనండి, అంతే. ఓకే, అది ఎర్లీ అవర్స్. ఓకే, కవిత లాగా మీకు వచ్చిన భావాలు కొన్ని రాసారా, లేకపోతే మనసులోనే ఉన్నాయా? అవి మనసులోనే ఉన్నాయండి, మనసులోనే అనుకుంటాను నేను, అంతే, రాయలేదండి ఎప్పుడు. ఓకే ఓకే, అయితే మీరు జీరోలో ఉన్నారు, అంటే మా విశ్వనాథ మాస్టర్ గారితో పోలిస్తే మీరు మైనస్ నుంచి జీరోలోకి వచ్చారనమాట. ఇప్పుడు అలాగే అందరు కూడా పైకి వెళ్తారు. ఆనంద్ గారు, మీరు పాట రాయాలి అనే తలంపు ఎప్పుడు వచ్చిందా? ఆనంద్ గారు, ఆనంద్ గారు మీరే ఆడియో, మా ఆడియో వినిపిస్తుంది అండి నాది సార్. మీరు ఏ వయసులో పాటలు రాయడం మొదలు పెట్టారు? ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం సార్? 12 సంవత్సరాల కిందట సార్. ఇక్కడ నుంచి ఫస్ట్? 24 సంవత్సరాలు సార్. 24 సంవత్సరాలు సార్ అప్పుడు మీ ఏజ్? 24 సంవత్సరాలు సార్ నా వయసు. ఓకే ఓకే, అప్పటికి మీరు పాటలు బాగా పాడుకుంటూ ఉండేవారా? అంటే చర్చిలో నేను పాటలు పాడడం అలవాటు సార్, చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా చర్చిలో పాడుతూ ఉండేవాడిని. 2008 సంవత్సరంలో శుభవార్త ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టీవెన్ పాల్ గారి వెక్కి పాటలు వచ్చి ఉండేవి సార్ ఆ శుభవార్త ఛానల్లో. అప్పుడు స్టీవెన్ సన్ గారివి, అప్పుడు నేను విని ప్రభువా నీకోసం నేను కూడా ఒక పాట రాయడానికి అవకాశం ఇవ్వమని ప్రార్థన చేసుకున్నాను సార్. నేను ప్రార్థన చేసుకున్న ఫస్ట్ రోజే నాకు దేవుడు అవకాశం ఇచ్చారు సార్. ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని పాటలు రాసుంటారు సార్? 60 నుంచి 80 మధ్యలో రాశాను సార్. ఓకే, అందులో సిట్యుయేషన్ సాంగ్స్, బర్త్డే సాంగ్స్, పెళ్లి పాటలు అలాగే ఉంటాయి కదండి? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. రీసెంట్ గా కూడా మన సిట్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి సార్. రిటైర్మెంట్ అప్పుడు పాట? అంటే నాకు అనుభవంలో బర్త్డే సాంగ్ సార్, అలాగే తర్వాత మన ఈవెంట్స్ కంక్లూడ్ అవుతున్నప్పుడు ఇలాగా కొన్ని సాంగ్స్ వచ్చేటప్పటికి నా ముందుగా ఉన్న ప్రార్థన చేయబడిన కోకోనట్ ఆయిల్, ప్రార్థన చేయబడిన కోకోనట్ ఆయిల్ ని ఏసు రక్తం అని పిలుచుకునే ఆ బాటిల్ చూస్తూ, దేవా నాకు మా కోసం నీవు కార్చిన ఈ రక్తం ద్వారా మాకు ఈ స్వస్థత ఉన్నదని. అలాగా కొన్ని సిచ్యువేషన్స్ అలాగా సార్, కొన్ని అయితే సిచ్యువేషన్ లేవు, ఆ నోట్ దేవుడు అలాగా నా హృదయంలో నోట్లో అలా పెట్టేశారు సార్ కొన్ని. ఓకే, రాగం కట్టని పాటలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అంటే నేను అనుకున్న ప్రతిదీ నేను ట్యూన్ చేసేసుకున్నాను సార్. ఖచ్చితంగా ట్యూన్ చేసి ఉంటారన్నమాట. ఓకే, ఓకే, వండర్ఫుల్. అయితే ఇంకా మీ అంటే మీరు కూడా ఇప్పుడు రిసోర్స్ పర్సన్ గా ఉండొచ్చు నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నానిబాబు గారు నా మాట వినిపిస్తుందండి. నానిబాబు గారు ప్రైజ్ లాడండి. ఆ ట్యూబ్ లైట్ కెమెరా లాక్ రాకుండా చేయగలరా? ఆ ట్యూబ్ లైట్ అంతే అంతే చాలు. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక పాట రాయడానికి చెప్తారా? రాశారా? వండర్ఫుల్. రేపు ఎవరు ఎవరెవరు పాటలు రాశారో అది ఫోటో తీసి పంపించాలి రేపటికల్లా. ఓకే, ఆ పాట ట్యూన్ చేశారండి? ట్యూన్ చేశారా? ఒక పాట ఓకే, అందుకనే ఆనంద్ గారిని అడిగాను ట్యూన్ చేయకుండా ఉన్న పాటలు మిగిలాయనిసి. అవి మీ దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయో ట్యూన్ చేయకుండా వర్క్లో ట్యూన్ చేస్తాం ఇప్పుడు మనం అండి. ఓకే రైట్. మేరీ గారు, ఈ మధ్య మీకు ఒక రెండు పాటలు రాశారు, నాకు పంపించారు, అందరు మ్యూట్ చేసేయండి, మళ్ళీ మాట్లాడిన తర్వాత. ఓకే అమ్మ, మీకు మొన్న రాసిన పాటలకు అక్కడ అసలు పాటలు రాయాలి అనే ఆశ ఎప్పుడు కలిగిందమ్మా? అంటే మీరు పాటలు రాస్తా ఉంటారు కదా భాష, కానీ నాకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత పాటలు ఇలాగా ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను అలా అడిగితే నాకు ఇవ్వరా,
నేను అలా రాయగలనా అనుకున్నాను పాస్టర్ గారు. అయితే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక రోజు కూడా పాటలు రాయగలిగితే రాయండి, దేవుణ్ణి అడగండి, మీరు మీకు ఇస్తాడు అని మీరు చెప్పారు పాస్టర్ గారు. అయితే అప్పుడు అలా చెప్పారు. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత నా బైబిల్ తీసుకుని ప్రేయర్ చేసుకుంటూ కూర్చున్నాను. దేవా నాకు పాటలు ఇస్తే ఇవ్వమని అడిగితే నువ్వు ఇచ్చే దేవుడు కదా అనేసి అని వెంటనే మనసులో అంతకు ముందు సిచ్యుయేషన్ మీకు చెప్పాలి పాస్టర్ గారు. చెప్పండి. నా సిచ్యుయేషన్ బట్టి నేను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు మీకు ఒకసారి ఏడుస్తూ ఫోన్ చేశాను పాస్టర్ గారు. అవునమ్మా. ఫోన్ చేస్తూ మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. పండుగలో ఎదురు నా పావురమా అనే ప్లేస్ లో నా వేరీ పెట్టూ మూడు నాలుగు సెంటెన్స్ పెట్టి ఇట్లు జీసస్ ఇవర్స్ లవింగ్లీ జీసస్ క్రైస్ట్ అని నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు పాస్టర్ గారు. అవునమ్మా. అవును. రాయడానికి దేవా నాకు ఇవ్వమని అడగగానే నాకు ఆ మాటలే నాకు దేవుడు పదే పదే మైండ్ లో జ్ఞాపకం చేశాడు పాస్టర్ గారు. ఓకే. పెన్ తీసుకుని రాయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా నాకు పదాలు కూర్పు రాగం అన్ని వచ్చేసినాయి పాస్టర్ గారు. మరి అది తప్పు రైటో నాకు తెలియదు కానీ రాసేసాను, అది మీకు పంపించాను పాస్టర్ గారు. బాగున్నాయి, అవి మంచిగా ఉన్నాయి, అవి మనం ఫైన్ ట్యూన్ చేస్తాం, పాలిష్ చేస్తాం అట్లా. అమ్మా ఓకే. జోనాథన్, what's your experience in lyric writing? Is there any experience with you? Please open your mic, Naina. No experience, sir. Just wanted to try and if I get it, I will do it for sure. Wow, wonderful. Okay, you can use your Bible verses to write compose a song. Okay, because to compose a song you need vocabulary, a good vocabulary. Since you are a child, you cannot have any chance to learn big vocabulary. So you can use your Bible. Your simple Bible verses can be turned as a song. Okay, na? Just pray and follow the methods. Okay, na? The Holy Spirit will help you to compose a song. Right. Ravikant? రవికాంత్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడైనా పాట రాశారా, రాయాలనుకుంటున్నారా? అందరితో మాట్లాడుతున్నాను నేను. నేను ఒక 2-3 సాంగ్స్ రాశాను అన్న. ఓకే. యాక్చువల్లీ కొంచెం నాకు గిటార్ తెలుసు, సో నేను ఒకసారి దేవునికి గ్రాటిట్యూడ్ చూపిస్తూ నేను గిటార్ మీద అలా ఫస్ట్ ట్యూన్ వచ్చింది అన్న. తర్వాత దానికి ఎలా అయినా నేను చెయ్యాలని చెప్పి అడిగినప్పుడు దేవుడు నాకు ఆ లిరిక్స్ అనేవి నాకు బాత్రూమ్ లో నేను హమ్ చేసుకున్నప్పుడు అవి వచ్చినాయి సాంగ్స్ అయితే నేను రాశాను. అది చర్చ్ లో పాడారు ఎప్పుడైనా? చర్చ్ లో ఒకసారి పాడానన్నా జనవరి 1st కి. నా టెస్టిమోనీ షేర్ చేసుకున్నప్పుడు నేను అది ఆ సాంగ్ మొత్తం నా టెస్టిమోనీ ఉంటుంది అన్న, హౌ ఐ ట్రాన్స్ఫార్మ్ అనేది నా సాక్ష్యాన్ని పాట రూపంలో రాసుకున్నాను. ఒకసారి పాడాను. ఆ పాట విన్నోళ్ళు ఏమన్నారు? వాళ్ళతో ఫీడ్బ్యాక్ పాట విన్నోళ్ళు ఏమైనా మాట్లాడారా? బాగుందా ఫీడ్బ్యాక్? ఇంకా లిరిక్స్ కొంచెం బాగుంది అన్నారన్న. లిరిక్స్ కొంచెం చరణాలు ఇంప్రూవ్ చేస్తే బాగుంటది వొకాబులరీ అనేది చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చేద్దాం మనం. ఇప్పుడు 1 మంత్ ఉంటుందండి మ్యాక్సిమం, అంటే ముందే అనుకున్నాం సెప్టెంబర్ 10-10వ తారీఖు వరకు ఇది ఉంటుంది. ఈ 1 మంత్ లో మీరు రాసిన పాటలన్నీ ఇంప్రూవ్ చేద్దాం, ఫైన్ ట్యూన్ చేద్దాం. ట్యూన్స్ బాగాలైతే ట్యూన్స్ చేద్దాం, మీరు రాసిన వాటికి ట్యూన్స్ లేకపోతే కొత్త ట్యూన్స్ చేద్దాం, లేకపోతే వొకాబులరీని దాన్ని ఇంప్రూవ్ చేద్దాం. అన్ని సెట్ మనం సెట్ చేసిద్దాం. ఓకే ఓకే. కల్పన గారు మీరు ఇంతకు ముందు ఏమైనా పాట రాయడానికి ట్రై చేశారమ్మా? చేయలేదు. ఇప్పుడు పాట రాద్దాం అనుకుంటున్నారా? అవునయ్య గారు, మీరు చెప్పాక ఆలోచన వచ్చింది అనమాట. నా నామం పేరుట మీరు నన్ను ఏమి అడిగింది నేను చేతిని అన్నారు కదా, ఏసయ్య వాగ్దానం చేశారు. అయ్యగారు చెప్తున్నారు, తమ్ముడితో కూడా చాలా సార్లు అన్నాను అయ్యగారు, అయ్యో అయ్యగారు పాటలు రాయటం నేర్పిస్తాం అంటున్నారు, పాడిపిస్తాం అంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట రాయాలంటున్నారు,
ఎట్లా రాస్తారు అసలు అంటే ఏం కాదక్క దేవుడు సహాయం చేస్తాడు నువ్వైతే రా అదే వస్తుంది మరి నేను చూడు ఎట్లాగూ దేవుడు నాకు అందించారు కదా అలాగే నీకు అందిస్తారు అని తమ్ముడు చెప్పారు అయ్య గారు అందుకు నేను కూడా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎట్లయినా దేవుడిని అడగాలి ఇస్తారు అని నేను ముందుకు వచ్చాను అయ్య గారు వండర్ఫుల్ సెప్టెంబర్ 10వ తారీఖున మళ్ళీ మీ సాక్ష్యాలు మీకు వినిపిస్తాం ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి కదా ఇవన్నీ రికార్డ్ అవుతుంది మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖున మీ సాక్ష్యం వినిపిస్తాం మీ పాట మీరు వినిపిస్తారు ఆ రోజు మీరు ఎన్ని పాటలు ఈ 30 రోజుల్లో ఎన్ని పాటలు రాయగలరు కనీసం ఒకటే రాయగలుగుతారు కాబట్టి ఆ రోజు మీరే పాడతారు మంచిగా పాడతారు ఆ రోజు ఈ సాక్ష్యం కూడా మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం మనం రీప్లే చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి సునీల్ గారు సునీల్ కుమార్ గారు ప్రైజ్ లార్డ్ మీరు కొంచెం పరిచయం చేసుకోవాలి ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో నాకు తెలియదు కాబట్టి కొంచెం పరిచయం చేసుకోండి నేను ఎన్ఏడి కొత్త రోడ్ సార్ నాది ఓకే ఓకే నేను రైల్వే ఎంప్లాయీని ఓకే అండి మీ సండే స్కూల్ స్టూడెంట్ అండ్ మ్యూజిక్ కీబోర్డ్ స్టూడెంట్ సుజన్ జోయల్ ఫాదర్ ని ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అక్కడ కనిపిస్తారు కదండి ఆ చూసాను అండి చూసాను అదే సార్ మీరు ఏ చర్చ్కి వెళ్తారండి ఏ చర్చ్కి వెళ్తారు ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ సార్ ఓకే ఓకే రైట్ రైట్ నాకు ఓకే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ షేర్ చేసుకోండి ఏంటంటే ఒకటి రెండు సాంగ్స్ రాశాను సార్ నేను వావ్ ట్యూన్ చేయడం జరిగింది ఆల్బమ్ చేయడం జరిగింది ఓ రికార్డ్ చేశారు ఒక సాంగ్ మీ స్టూడియోలోనే చేసాం ఓ ఎవరు శామ్ శామ్ అంటే శామ్ శామ్ ఉన్నాడు ఓకే ఓకే ఆహా వండర్ఫుల్ అది ఒకటి క్రిస్మస్ సాంగ్ అది వేరే వాళ్ళు రాస్తే నేను ట్యూన్ చేశాను ఆ సాంగ్ ఓకే ఏంటంటే నేను ఓన్ గా ఒకటి రెండు సాంగ్స్ రాసి నేను ఓన్ గా ట్యూన్ చేశాను ఓకే లాస్ట్ ట్రిప్లో 10 ఇయర్స్ బ్యాక్ అది ఓకే రోజుకు పాట వస్తుంది బండి మీద వెళ్తున్నప్పుడు పెన్న పట్టుకున్నప్పుడు ఆగిపోతుంటది అయ్యో అయ్యో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాగా ఏదో ఏదో సింగిల్ గా ఉండేటప్పుడు ఏదో ఆలోచనలు వస్తుంటాయి అంటే లిరిక్స్ కంటారా ట్యూన్ బేగా వస్తుంటది నాకు ఓకే ట్యూన్ ట్యూన్ భద్రం చేసుకుంటే దానికి లిరిక్స్ రాసుకోవచ్చు తర్వాత ఆ టైంలోనే మొబైల్ తీసి రికార్డ్ చేసుకుంటుంటాను వెళ్ళినప్పుడు కూడా ఓకే అది మళ్ళీ అంటే ఫుల్ ఫ్లెక్చర్ గా ఎప్పుడు కూడా ఒక 1 అవర్ కూడా దాన్ని మీద చూసే ఎప్పుడు రాయడానికి ప్రయత్నం చేయలేదు పర్వాలేదు అలాగ ఉంచుకుంటే ఇప్పుడు ఈ 1 మంత్ లో వాటి అన్నింటినీ మనం బయటకు తీద్దాం అందరికి ఒక చిన్న సలహా ఇస్తాను గమనించండి అందరూ మీ ఫోన్లో ఓకే గూగుల్ అని కొట్టి స్టార్ట్ రికార్డర్ అని కొడితే అది ఆటోమేటిక్గా రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది ఓకే గూగుల్ స్టార్ట్ రికార్డర్ అంతే మీరు నేర్చుకోండి ఓకే గూగుల్ స్టార్ట్ రికార్డర్ మీరు ఆ రికార్డర్ ఎక్కడుందో వెతుక్కొని అది ఆన్ చేసి చేయకలే ఓకే గూగుల్ స్టార్ట్ రికార్డర్ లేకపోతే స్టార్ట్ రికార్డింగ్ అని చూడండి ఆటోమేటిక్ స్టార్ట్ రికార్డ్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది చూద్దాం గూగుల్ ఓకే గూగుల్ని మీరు ప్రయత్నం చేయండి చాలా ఈజీ ఆ ట్యూన్స్ రికార్డ్ దానికి చిన్న మీరు ఏం చేస్తారంటే దాని టైటిల్ రాసుకోండి అంటే ఆ రికార్డ్ చేస్తారు కదా ఏదో చిన్న ట్యూన్ వస్తుంది అనుకోండి ట్యూన్ వదిలేకండి పట్టుకోండి దానికి రికార్డ్ చేసేసి దాని మీద చిన్న ఆ డేట్ రాసేసుకోండి లేకపోతే 2 మాటలు వచ్చాయనుకోండి ఆ మాటలు రాసేసుకోండి అలాగే మీరు ప్రిజర్వ్ చేయాలి ఇప్పుడు అన్ని మనం ప్రిజర్వ్ చేస్తే అందులో నుంచి మంచి ట్యూన్స్ లేకపోతే మంచి లిరిక్స్ మనం బయట తీసి వాడుకుంటాం ఏం పారేయకండి నేను చెత్త సామాను దాయడంలో ఫస్ట్ క్లాస్ అన్నమాట మా ఇంట్లో పాత పెన్నులు అన్నీ దాస్తూ ఉంటాను ఎందుకంటే అది రాయడానికే కాదు నాకు వేరే వేరే పనులు కూడా వస్తూ ఉపయోగపడుతుంటాయి అంట ఈవెన్ ఒక కాగితం ముక్కను కూడా నేను పారాను ఇది ఎందుకంటే నా కెమెరాని అడ్డుపెట్టుకుని వాడుకుంటాను అనమాట దీన్ని ప్రతిదాన్ని నేను వాడుకుంటాను అంటే అలాగే మన మాటలు కూడా పారేయకండి అవి ఏ పెద్ద పాటలే అనుకుని పారేయకండి అన్ని భద్రపరచండి ముఖ్యంగా లిరిక్ రైటింగ్ లిరిక్ కంపోజింగ్లో ఉండేటప్పుడు ఏది వ్యర్థం కాదు 2 మాటలు వచ్చినా 2 మాటలు పెట్టండి ఎందుకంటే ఆ పాటకి అది స్టార్టింగ్ అనుకోవచ్చాం ఇప్పటికీ చాలా పాటలు నేను ట్యూన్ చేసుకోలే ఒకసారి అప్పుడప్పుడు పాడుకుంటాను నీకు తెలుసు నాదు మనసు అరే అది వచ్చి తెలుసు మనసు బాగుంది అనుకున్నాను అనమాట అలా పెట్టుకున్నా అంతే నీకు తెలుసు నాదు మనసు అలా ఆ 2 మాటలు అనుకుంటూ ఉండేవాడిని ఆ తర్వాత దానికి మెల్లి చిన్న ట్యూన్ అనుకునేవి నీకు తెలుసు నాదు మనసు అంతే అంతే అంతకుమించి పాడేవాడు కాదు నీకు తెలుసు
నాదు మనసు అలా నెల నెల తరపడం అట. అప్పుడు ఓ యేసు నా ఊసు నీకు తెలుసు, అంతవరకే పాట ఇప్పటివరకు పూర్తవలే. అంటే రెండు మాటలు అలాగ అనుకుంటూ ఉంటానండి. అంటే మళ్ళీ ఆ చూసారా, మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు మనకు ఒక రిధం ఉంటుంది, ఆ ప్రయాణ సాధనం తాలూకా సౌండే అది మనకు రిధం అనమాట. ఆ ప్రయాణం ఆ ట్రైన్ వెళ్తుండేటప్పుడు కారు వెళ్ళేటప్పుడు ఆటో వెళ్ళేటప్పుడు ఒక సౌండ్ క్రియేట్, ఆ క్రియే రిధం ఉంటుంది, అందులో కార్డు కూడా ఉంటుంది, అందులో ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది. కాబట్టి అప్పుడే పాటలు వస్తాయి మనకి, మీరు గమనించండి, అవి పట్టుకోవాలన్నమాట. అప్పుడు నేను చాలా కాలం నీకు తెలుసు నాదు మనసు ఓ యేసు నా ఊసు నీకు తెలుసు, ఆ ఒక్క అదే పాట నాకండి. అది పూర్తి ఇప్పటికీ పూర్తి అవ్వలేదు కానీ అది పాడుకుంటే నాకు ఎంతో ఆదరణ, ఎంతో ఆదరణ ప్రభుకి. నా విషయం అంతా తెలుసు కదా ప్రభు, నీకు తెలుసు కదా. అది పాడుకుంటూ నేను చాలా ధైర్యం పొందు. అది ఎప్పుడు పూర్తవుతాయో అయితే నాకు తెలీదు. ఆయన ఆ మాటలు నా నోట్లో పెట్టాడు అంతే. కాబట్టి అన్ఫినిష్డ్ సాంగ్స్ పారేయకండి, అవి ఉంచండి. అవన్నీ మనం ఇలాంటి వర్క్షాప్స్లో మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, బహుశా ఈ నీకు తెలిసి పాట కూడా ఇందులోనే పూర్తవుద్దేమో నాకు తెలియదు. ఓకే రైట్, నెక్స్ట్ పావని గారు. పావని గారు తర్వాత ఆయన బ్రదర్, మీ పేరు మర్చిపోయాను. సదాశివ సార్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ప్రైజ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మామూలుగా నాకు కాలేజ్ నుంచే నాకు మంచి తెలుగు సబ్జెక్ట్ నాది. వావ్. ఆ తెలుగు సబ్జెక్ట్ బట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట పాటలు. మామూలుగా అయితే నాకు మెయిన్ గా నాకు నచ్చేది, నేను పాడాలనుకునేది పద్య రూపంలో పాట. ఓకే, రాగయుక్తమైనటువంటి పద్య రూపంలో ఉంటాయి. ఎస్ అండి, అలాంటి పాటలు నాకు బాగా ఇష్టము. హలో, చెప్పండి చెప్పండి, వింటాను. నేను ఆల్రెడీ 93 to 96 డిగ్రీ నాది. 93లోనే నేను రక్షణ పొందాను. అప్పుడు మాకు సెమినార్లు జరిగాయి, పెద్ద పెద్ద సెమినార్లు జరిగాయి. ఆ సెమినార్లు మేము వెళ్ళేటప్పుడు మా యూత్ ఉండేది. యూత్తో మేము సెమినార్కి వెళ్ళినప్పుడు నేను కవితల రూపంలో పాటల రూపంలో అప్పుడే రాశాను కాలేజీలో. వండర్ఫుల్. అయితే అవన్నీ ఇప్పుడు లేవు, పోయినాయి. మరలా ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ నేను మా బైబిల్ మిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా నాలో ఉన్నటువంటి ఆ యొక్క అభిలాషను బయటికి తీస్తూ కొన్ని కవితలు కొన్ని ఆర్టికల్స్ ఒక పాట కూడా రాసుకున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఆ పాటకు ట్యూన్ చేసుకున్నారా? ఆ పాట కూడా నేను మాకు ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు 2 years అవుతుంది పాడి కూడా, లాస్ట్ ఇయర్ జరగలేదు అనుకుంటున్నా. ఆ పాట కూడా అప్పుడు నేను మా చర్చిలో పాడాను. వెరీ నైస్. అయితే మిగతా కవితలు కూడా మనం పాటలుగా కన్వర్ట్ చేసేద్దాం. కవితాన్ని కూడా పాటలుగా కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు చిన్న ట్యూన్ పెడితే సరిపోద్ది అంతే. ఏమండి అంటే ఆ కవితని అందులో ఆ సబ్జెక్టే పల్లవిగా రాస్తాం, ఆ కవితలో ఉన్న మాటలే ఒక రెండు చరణాలుగా చేస్తాం. కాబట్టి అవన్నీ మీరు మ్యాక్సిమం నోట్స్లో రాసి పెట్టుకోండి. ఏమండి అమ్మా పావని, మీరు అలా కదా, మీరు చిన్న పిల్లలకి ఇప్పుడు టీచర్ అయ్యారు కదా, పిల్లల కోసం కొన్ని పాటలు రాయాలి మీరు. నేర్చుకుంటాను. చిన్న పిల్లల కోసం రాయడం చాలా సులువు కదమ్మా, ఎందుకంటే పెద్ద పెద్ద సాహిత్యం అక్కర్లేదు కదా. కాబట్టి మీరు చిన్న పిల్లలకి ఏం బోధించాలనుకుంటున్నారో ఆ మాటలే పెట్టండి అంతే. మీరు నోట్స్ లో రాసేయండి, అవి ఎలాగ పాటలుగా మారితే మనం చూద్దాం. ఓకేనమ్మా రైట్. మరి జీవజలాల పావని గారు. మరి మీరు సొంతగా ప్రభు మీద ఏమైనా పాట కట్టి పాడుకున్నారు ఎప్పుడైనా? పాస్టర్ గారు పాటలు అంటే సాధారణంగా పాటలు రాసేవారు ప్రభు. పాస్టర్ గారు మీరు ఎప్పుడు మీ చేత పాట అనే రాయిస్తానని, అయితే అందరూ రాయగలరా పాట అని చాలా ఆశ్చర్యం.
వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, ఎందుకంటే మీ ఆడియో కట్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. అదే నేను అనుకునేదాన్ని ఫాస్ట్ గారు, ఆత్మదేవుడే వరం ఇవ్వాలని స్పెషల్ గా ఎన్నుకుంటారు వాళ్ళని అని అనుకునేదాన్ని ఫాస్ట్ గారు. కానీ మీరు ఎప్పుడైతే చెప్పారో నేను చాలా ఆశ్చర్యం వేసింది. తప్పకుండా నాకు కూడా ఆశ ఉంది ఫాస్ట్ గారు. కానీ చాలా సార్లు మీరు అన్నట్టు ఒకటి రెండు పదాలే, అవి సింపుల్ సింపుల్ గా ఒకటి రెండు పదాలే, కానీ మరలా మర్చిపోయేదాన్ని. దేవుడు పాటిస్తే గనక మొత్తం పదాలన్నీ వచ్చేస్తాయి కదా, ఒకటి రెండు పదాలతో ఎలా పాడతాము అనుకునేదాన్ని. కానీ నేను మళ్ళీ మర్చిపోయేదాన్ని ఫాస్ట్ గారు. చిన్న చిన్న పదాలే కానీ కొత్తగా ఉంది అని అనిపించేది, వాక్యం అలా ఏదో చిన్న ట్యూన్ అనిపించేది. కానీ పూర్తిగా అయితే ఎప్పుడు నేను పాట ట్రై చేయలేదు, రాయలేదు కూడా ఫాస్ట్ గారు. కానీ మీరు ఎప్పుడైతే చెప్పారో సరే ప్రభు చిత్తం అయితే మనం కూడా పాట రాయాలని ఆశతో వచ్చింది ఫాస్ట్ గారు. దేవుడి మాటలు దేవుడు. ఆమేన్. అమ్మ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, ఒకటి రెండు పదాలు కూడా విడిచిపెట్టకూడదు, ఎందుకంటే అది ఆ పాటకు స్టార్టింగ్ అవుతుంది అనమాట, అది ఒక బూస్టింగ్ అవుతుంది. కనుక ఒక్క పదం కూడా విడిచిపెట్టకండి. దేవుడు ఇస్తే ఒక పదమే 1000 పదాలు అవుతుందండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అర్చన గారు అమ్మ ఎవరమ్మా, మీరు పరిచయం చేసుకోండి అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. మేము కాకానిలో ఉంటున్నాము, అంటే పాటలు ఎప్పుడు రాయలేదు అమ్మా, కానీ ఇంట్రెస్ట్ గా ఉంది అన్నమాట. వెరీ గుడ్. అందుకే జాయిన్ అయ్యాను. ఎలా రాస్తారు, ఎలా ఆలోచిస్తారు, పాట ఎట్లాగా ఉంటుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేదాన్ని అన్నమాట. పాటలు దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి చక్కగా పాడతాను. వండర్ఫుల్ అమ్మా. నాకు మాత్రం రాదు పాస్టర్ గారు. ఓకే, ఇప్పుడు మీద నోట్స్ ఉందమ్మా? నోట్బుక్ తీసి నేను ఒక పాట రాశాను అని రాయండి. నేను ఒక పాట రాశాను, దేవునికి స్తోత్రం. అందరు రాయండి, మీరైతే ఇప్పటివరకు రాయని వాడు అందరు, ఒక్క పాట కూడా రాయని వారు నోట్బుక్ తీసి నేను ఒక పాట రాశాను, దేవునికి స్తోత్రం అని రాయండి. అంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం కదండి, లేనిది అదృశ్యమైనది ఉన్నదంటూ రుజువునై ఉన్నది. కాబట్టి ఇప్పుడు విశ్వాసంతో రాయండి, నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రం అని సంతకం చేయండి. రోజు డేట్ అయ్యండి, బహుశా అది ఒకటితో ఆగిపోవచ్చు, ఎక్కువ పాటలు కూడా అవ్వచ్చు. అంటే ఈ 1 మంత్లో ఒకటి పాట అవ్వచ్చు, తర్వాత మీకు జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి. రాశారమ్మా, రాశారా? చూపించండి నా కెమెరాలో చూపించండి. ఓకే, నేను పాట రాశాను దేవునికి స్తోత్రం. అక్కడ కింద మీ సంతకం చేయండి, డేట్ వేయండి అందరు కూడా సంతకం చేయండి. టైం అయ్యండి 8:00. ఈరోజు డేట్ 12 ఆగస్ట్ వేయండి అందరు కూడా. రాసినోడు రాయినోడు కూడా రాసండి మొత్తం. ఓకే, ఎందుకు మా నా భార్య ఇక్కడ ఉంది, తను కూడా రాస్తుంది. ఇప్పుడు దాని మీద చెయ్యి వేయండి, నేను ప్రార్థన చేస్తా. దాని మీద చెయ్యండి. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా. స్తోత్రము 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 నాయన, నీకు వందనాలు తండ్రి. నువ్వు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు నాయన. ముందే నువ్వు బయలుపరుస్తావు తండ్రి, చేయబోయే కార్యాన్ని నువ్వు ముందే బయలుపరిచి చేస్తావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఎవరైతే నేను ఒక పాట రాశాను అని సంతకం చేశారో అది నిజం అయ్యేలా చూడు ప్రభువా. తప్పకుండా వారు 1, 2, 10, 100 పాటలు రాసేటట్లుగా వారి మీద అభిషేకం ఉంచమని ప్రార్థిస్తాను తండ్రి. నాయన నీవు నాకు ఇచ్చిన అభిషేకం ప్రభువా వేరొక దైవజనం ద్వారా నాకు ఇచ్చేవు తండ్రి. అలాగే నా అభిషేకం, నా మీద పాటలు రాసిన అభిషేకం వీరందరికీ నేను ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుతున్నాను తండ్రి. నాయన నాకు ఇచ్చిన నాలెడ్జ్, విజ్డమ్ ఏదైనా అదంతా వారందరికీ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుతున్నాను తండ్రి. సహాయం చేయండి, అభిషేకించుని అది ప్రత్యేకం కృప చూపించాల. అడిగితే ఇస్తానన్నావు, వెతికితే దొరుకుతానన్నావు, తలుపుతాడితే తెలుస్తానన్నావు. వీరందరూ పెన్ పట్టుకొని ప్రతి ఒక్కరూ నాయన ఆశతో కూర్చున్నారు కనుక వారి ఆశ తీర్చు, ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి, నీ అద్భుత కార్యాలు జరిగించమని. ఈ నెల రోజుల్లో ప్రభు మేము నిన్ను ఘనపరిచేటట్లుగా మా చేతులు, మా మనస్సు, మా హృదయం, మా జ్ఞానం సమస్తాన్ని స్వాధీనం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే రైట్, అర్చన గారి ద్వారా ఈ నడిపింపులో నాకు వచ్చింది. రైట్, ఇప్పుడు నాగయ్య గారు, మా హగ్గయ్య లీడర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్.
మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ కోసం చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అండి. నాకు గొంతు మంచిగా ఉండకపోవచ్చు కానీ కవితలు కూడా రాస్తాను. ఈ యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత ఆ పాటలు కూడా కొన్ని ఓన్ గా రాశాను. అది ఎవరు చెప్పలేకపోయాను అంటే నా పాటలు బాగుండవే అని చెప్పేసి. బట్ నేను ఎంజాయ్ చేస్తా ఉంటాను నా పాటలు ఓన్ గా రాసుకుని. వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యంలో కొన్ని మాటల్ని పాటల్లాగా రాసుకుని ఆనందిస్తా ఉంటాను. అందుకని పాటలు నేర్చుకో రాయడం నేర్చుకోవాలి అనే మంచి తలంపు నాకు కలిగింది. బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కొంచెం టైట్ షెడ్యూల్ మార్చుకుని మీకు వచ్చి నేను జాయిన్ అయ్యాను. వండర్ఫుల్ సార్. కొన్ని రాశానండి. చెప్పండి, ఒక పాట చదివి వినిపించండి, లేకపోతే పాట వినిపించండి. చదివి వినిపిస్తాను, పాటలాగే అది చేశాను. ఎస్ అండి. ఏడ్పును పండ్లు కొరుకుటయు అచ్చటనే ఉండును, ఏడ్పును పండ్లు కొరుకుటయు అచ్చటనే ఉండును, పురుగు చావదు అగ్ని ఆరదు, పురుగు చావదు అగ్ని ఆరదు అచ్చటనే ఉండును, ఏడ్పును పండ్లు కొరుకుటయు అచ్చటనే ఉండును. ఇలా కొన్ని రాశాను బా పాస్టర్ గారు, నేను చదువుకున్న వాటిని తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. మీరు పాడుతుంటే మాకు మా ఆనంద్ గారే జ్ఞాపకం వస్తున్నారు. ఆయన కూడా మీ చూను ఆయన చూను కలుస్తుంది, మీ విధానం ఆయన విధానం కలుస్తుంది. పర్లేదు, ఆయన ఇలాగే స్టార్ట్ చేశారు, 60-70 రాశారండి. అందులో దాదాపు 10 పాటలు మేము రెగ్యులర్గా మా జూమ్ మీటింగ్లో మేము వాడుతుంటామండి. ఆ ఫ్యామిలీ అంతా పాడుతుంటారమట. ఆయన రాసిన పాటలు అంటే నేను రాసిన చాలా ఉన్నాయి, నా టైం అయిపోయింది అనిపించింది ఇప్పుడు. కాబట్టి మీతో పాడించాలి. ఇక నా పాటలన్నీ పక్కన కట్టేసి పక్కన పెట్టేశాను. మీతో రాయించాలి, మీతో పాడించాలి, అవి రికార్డ్ చేయాలి, యూట్యూబ్కి ఎక్కించాలి. అదనమాట అక్కడ వరకు వెళ్తుంది ఇదంతా. అంటే ఈ 1 మంత్లో రాయడం జరుగుతుందండి. తర్వాత మళ్ళీ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది, అదో 40 డేస్ 50 డేస్ అవుద్ది. మళ్ళీ సెకండ్ టైం అప్పుడు మనం అవన్నీ కూడా మ్యూజిక్ చేస్తాం. వీ గో టు స్టూడియో, మాకు సొంత స్టూడియో ఉంది, మీ ఓన్ ప్లేసెస్ స్టూడియోస్ ఉంటాయి, అవన్నీ మ్యూజిక్ చేస్తాం, రికార్డ్ చేస్తాం, తర్వాత వీడియో చేస్తాం, యూట్యూబ్కి ఇస్తాం. ఫైన్, అంటే అదంతా అద్భుతంగా ప్రపంచం అంతటికి వెళ్ళేంత వరకు ఈ వర్క్షాప్ వెళ్తుందండి. ఏదో రాయించదులేని కాదు. కాబట్టి నాగయ్య గారు, అయితే ఇప్పుడు మీరు ఒకటి రాయాలి, నా పాట యూట్యూబ్లో అప్లోడ్ చేశాను రాయండి. మీ ఎవరికైనా నమ్ముకుంటే అది కూడా రాయండి, మీరు కూడా రాసుకోండి. ఎవరికైనా మీకు నమ్ముకుంటే, మిమ్మల్ని పిలిచిన దేవుడి మీద నమ్ముకుంటే, నా పాట రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, దేవునికి స్తోత్రం. నా పాట రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎక్కించాను, దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను చూశాను చేశాను అంటాడు కదండి. అలాగే అనమాట, మనం యోహాను ప్రకటన గ్రంథాన్ని భవిష్యత్తుగా చూస్తాను చేస్తాను రాయలే, అయిపోయినట్టు రాశాడు. ఇప్పుడు మనం కూడా అలాగే రాస్తున్నామట. ఓకే, థ్యాంక్ యూ నాగయ్య గారు, థ్యాంక్ యూ. నా పాట రికార్డ్ చేసి యూట్యూబ్కి ఎక్కించాను, దేవునికి స్తోత్రం. అఖిల్ చంద్ర గారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ప్రభు పేరిట అందరికి వందనాలు. నా పేరు అఖిల్ చంద్, నేను హైదరాబాద్ పటాన్చేర్లో ఉంటాను. ప్రొఫెషనల్గా నేను మెకానికల్ ఇంజనీర్. స్కూల్ ఆఫ్ ఎవాంజెలిజంకి ఒకసారి వచ్చినప్పుడు శాలేం భాస్కర్ గారు పరిచయం అయ్యారు. అక్కడ సార్ గారు 1000 స్టాంజర్స్ సాంగ్ రాస్తారని విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నేను సార్తో కాంటాక్ట్లో ఉన్నాను, అలాగ అన్ని మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఈసారి ఖచ్చితంగా నేను ఈ వోకల్స్ అండ్ లిరిక్స్ రైటింగ్లో నేను జాయిన్ అవ్వాలని సార్ ఇది చూసి ఖచ్చితంగా రిమైండర్ పెట్టుకొని మరీ జాయిన్ అయ్యాను. అండ్ ఇంకొక విషయం, ఇందాక అర్చన సిస్టర్ గారికి సార్ నోట్స్ తీసుకొని రాయండి మీ పాట యూట్యూబ్లో వస్తున్నట్టు, లేదంటే నేను ఒక పాట రాశాను అని. అయితే నేను ఒక 2 సాంగ్స్ రాశాను 2017-2018లో, అది మా ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు రాశాను. అయితే ఆ సాంగ్ మిస్ అయింది, అలా రాసి వదిలేశాను.
అదే సార్ గారు ఇప్పుడు ఎప్పుడైతే రాయమని చెప్పారో నేను వెళ్ళి బుక్ తీసుకున్నప్పుడు 2017 ఇది బుక్ దొరికింది. దానిలో లాస్ట్ పేజ్ లో నా నేను రాసుకున్న 2017 లో నేను రాసుకున్న లిరిక్స్ నాకు దొరికింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ మిరాకల్, ఇట్స్ ఎ మిరాకల్. ఎందుకంటే పోయింది దొరకడం అనేది చాలా సంతోషం. ఈ సాంగ్ నేను ఫాస్టింగ్ ప్లేస్ అప్పుడు రాసినప్పుడు మా యూత్ అందరికి అక్కడ నచ్చింది ఈ సాంగ్. వాళ్ళందరూ సొంతగా నేర్చుకొని జనవరి ఫస్ట్ రోజు కాంగ్రిగేషన్ అందరి ముందు 3000 మెంబర్స్ అందరు ఉంటారు వాళ్ళ ముందు పాడారు. ఇది ఒక పల్లవ పాడండి సార్. నా దేవా నన్ను రక్షింపు, యెహోవాలెను నా దేవా నన్ను రక్షింపు. 10,000 మంది దండెత్తిన శత్రువులే నన్ను చుట్టుముట్టిన, 10,000 మంది దండెత్తిన శత్రువులే నన్ను చుట్టుముట్టిన. నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను నీ ఉండగా. ఎస్సయ్యా భయపడను, నేను భయపడను, నేను భయపడను నీ ఉండగా. యెహోవాలెను నా దేవా నన్ను రక్షింపు. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి ఏంటంటే ఈ రాత్రి మీ పాటలు యూట్యూబ్ లో ఎక్కుతున్నాయి అంతే కదా. ఇప్పుడు ఎవరెవరు పాడుతున్నారో ఇది ఒక గంట తర్వాత నేను యూట్యూబ్ లో ఎక్కించేసి మీకు లింక్ ఇచ్చేస్తాను కదా. అంటే మనం ఎప్పుడో అనుకుంటాం, ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేయనట్టు లెక్క లెక్క అనమాట. అఖిల్ చంద్ర గారి పాట, మన నాగయ్య గారి పాట ఈ రాత్రి యూట్యూబ్ లో ఎక్కుతాయి, కాకపోతే మ్యూజిక్ ఉండదన్నమాట, అంతే తేడా. రైట్, మరి సరోజిని గారు, బాబు నీరాజ్ ఇప్పుడే వచ్చినట్టు, ఇందాక వచ్చేది చూడలేదు, మీరు గబగబ చెప్పండి అమ్మా. ముందు సరోజిని గారు చెప్పండి. నేనైతే రాయలేదు పాస్టర్ అండి, పాటలు పాడుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడు రాయలేదు. అయితే వేరే గారు ఒకసారి పాట, ఆయన పాట ఉండి రాయమంటే ఒక పాట రాస్తాను, నేనైతే రాయలేదు పాస్టర్ గారు. రాస్తారా మరి? ఇప్పుడు రాస్తాను పాస్టర్. ఈ నెల రోజుల్లో నేను ఒక పాట రాశాను అని రాశారా? వండర్ఫుల్, వెరీ గుడ్. నీరజ్ నువ్వు? నా పేరు నీరజ్. అయితే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ క్లాస్, మ్యూజిక్ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కీబోర్డ్ నేర్చుకోవడానికి దేవుడు ఎంత కృప చూపించారు. అలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, సింగింగ్, అలా లిరిక్ రైటింగ్ అనేది ఎప్పటి అనుకుంటున్నాను, ఎలా రాయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పటికో ఒక పాట కూడా రాయలేదు. మొన్న రీసెంట్ గా డాడీ హగ్గే సెమినార్ కి వెళ్ళినప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత చాటుదాం అని ఒక సాంగ్, మనుష్య జాతి అని ఒక సాంగ్ ఉంటుంది అసలు, అది వేశారు. అది వేసిన తర్వాత ఎందుకో వచ్చిన థింక్ థాట్ వచ్చి ఆ చిన్న ప్యారడీలా రాసుకున్నాను. అంతే అంతే, ఇంక మంచి ఇంక వర్క్ ఏ పాట రాయలేదు. అది ఉందా బాగా ఉంది కదా నీ? ఉంది అంకల్. ఆ లైన్స్ చదువు. ఒక్క నిమిషం. కంప్లీట్ గా చిన్న యూత్ కాంటాక్ట్ నేను తీసుకొని చేశాను అంకల్ ఇది. పాడమంటారు లేకపోతే ఒక్క లైన్, ఒక పాడమంటారు? పాడు పాడు. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. అంటే నువ్వు రాసింది? నువ్వు రాసింది రాసింది కాదంకల్, ఇప్పుడు నేను పాడుతున్నాను అంకల్, అది వినాను అంకల్. ఓకే. చెప్పుల్లో చటింగులు ఆపుదాము, ఇన్స్టాగ్రామ్ స్టోరింగులు ఆపుదాము, చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము. ఎక్స్టెన్షన్, ఆ పాటకి ఎక్స్టెన్షన్ రాసావు? రాసుకున్నానంటే. వెరీ గుడ్. అయితే పాత అంటే ఇంకో పాట నుంచి ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ కొత్త పాటగా మనం చేయొచ్చు. అవునా? అంటే చూద్దాం దాన్ని, అలా ఉంచు దాన్ని,
నీవు కంప్లీట్ గా రాసినట్టు అంటే అందులో నుంచి ఒక ముక్క తీసుకుని కాకుండా మొత్తం పాట నీదే అయ్యేటట్టుగా మనం రాద్దాం దాన్ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ రాజేష్ తాతపూడి గారు దాదాపు 2,000-3,000 పాటలు రాశారు. మరి ఆయన అందరికి విషెస్ చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు, మీరు రాయగలరు అనే మాట ఆయన నోటి నుంచి రప్పిస్తాను నేను. అయ్యా అందరికి వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాలేం ఇజ్రాయెల్ గారు ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా చిన్నపిల్లలందరినీ ఒక చోట చేర్చి, సుమారుగా 200 మంది పిల్లల్ని ఒక చోట చేర్చి గత 130 రోజులుగా సండే స్కూల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు షాలేం గారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా మేము చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. అదే కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ పాటలు రాసే కార్యక్రమం అనే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను అనుకుని చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటి షాలేం గారు ఇంట్రెస్ట్ చెప్తా, ఎంత బాగుంది, ఎన్ని థాట్స్ ఇవి అని చెప్పి అనుకుని, బ్రదర్ నేను కూడా ఈవేళ వస్తానండి అని చెప్పాను. కానీ సారీ కొంచెం లేట్ అయింది నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి. అయితే పాటలు రాయడం అనే విషయానికి వస్తే అందరూ రాయగలరండి, ప్రతి వాళ్ళు రాయగలరు, అదేమి కష్టతరమైన పని అయితే కాదు. ఎటు వచ్చి ఏంటంటే వాటిని కొంచెం ఒద్దికగా అందంగా పేర్చడం అనేది రావాలి. ఎందుకంటే మనకి మినిమం భాష అయితే వచ్చు కదా, మన భావాన్ని, మన హృదయంలో ఉన్న భావాన్ని దేవుని స్తుతించడం కోసం 4 మాటలు పెడితే అది ఒక పాట, అంతకుమించి ఇంకేం లేదు. మరి పాట రాయడం అనేది కొన్ని, అంటే ఒకవేళ మాసిరామణి గారు లాంటి లేకపోతే పురుషోత్తమ చౌదరి గారు లాంటి పాటలు చూసినప్పుడు మనకి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళ సాహిత్యం లోతులు చాలా ఎక్కువ ఉంటాయి. అంత లోతుగా మనం అయితే చేయలేమేమో, కానీ మినిమం లెవెల్లో అయితే పాటలు రాయగలం. ఈవేళ రోజున యూట్యూబ్లో చూస్తుంటే చాలా మంది పాటలు రాసి పెడుతున్నారు, ఆ పాటలన్నింటికి కూడా ఏమి స్కేల్ ఉండదు, సాహిత్యం విలువలు ఉండవు, లేకపోతే ఛందస్సు ఉండదు, ప్రాస నియమాలు ఉండవు, ఏముండవు, అయినా కానీ సూపర్ హిట్ సాంగ్స్ అవన్నీ కూడా. అంటే మన హృదయంలోని భావం గనక సరిగ్గా ప్రజెంట్ అవ్వగలిగితే ఆ పాట బాగుంటుందండి, ప్రజల్లోకి వెళ్తుంది. సో మీరందరూ పాటలు రాయడం కోసం తర్ఫీదు పొందుతున్నారనేసరికల్లా మిమ్మల్ని అందరినీ అభినందించాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను. ఆల్ ద బెస్ట్, మీరందరూ కూడా పాటలు రాయండి, చక్కగా రాయండి, మీకు మీ భావం ఏంటో రాయండి. అయితే దీంట్లో చిన్న కిటుక ఒకటి చెప్తా, సాధారణంగా పాట రాసేటప్పుడు మనకి రాగం ఉండదు, రాగం లేకపోవడం వల్ల ఎలా రాయాలి ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాబు నీరజ్ ఒక పాట చెప్పాడు, చాటించుడి మనిషి జాతికి వేసినాము అనే పాట తీసుకుని దాని బాణీలో నేను ఒక 2 లైన్లు రాశానండి అన్నాడు. అది మంచి పద్ధతి. మీరు ఏదైనా ఒక సక్సెస్ఫుల్ ట్యూన్ ఒకటి తీసుకోండి, దానికి మీ నోటికి వచ్చిన మాటలు 4 రాయండి, అది కరెక్ట్గా ఉందో లేదో షాలేం గారు లాంటి వారికి చూపించండి, వారు సరిచేసి ఒకవేళ అక్షరాలు ఏమన్నా సరిగ్గా లేవేమో, ప్రాస సరిగ్గా లేదేమో, ఇవన్నీ కూడా చూసి ఓకే బాగుంది అని అనుకోండి. వెంటనే మీరు అన్నట్టుగా ఇప్పుడు షాలేం గారు అంటున్నారు కదా, యూట్యూబ్లో మీరందరూ పాట పెట్టాలి, పెడుతున్నారు అని చెప్తున్నారు కదా, ఆ పనే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ కూడా. దేవుని పేరట శుభాలు చెప్తున్నాను. రాసే వాళ్ళందరూ కూడా రాయండి, ఇంకా రాయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రాయడానికి మీరు కూడా ప్రోత్సహించండి. షాలేం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, మీ రాక మాకు చాలా సంతోషం కలిగించింది, మమ్మల్ని ధైర్యపరిచింది, థ్యాంక్ యూ సో మచ్. పాటలు రాసేవాళ్ళు అందరి అభిషేకం కలిపి మీకు ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్నాడు అందరికి. రాజేష్ గారి మీద పాటలు రాసే అభిషేకం, నా మీద ఉన్న అభిషేకం, ఇంకెవరు మీద ఆనంద్ గారి మీద ఉన్న అభిషేకం, అన్ని కలిపి మీ అందరికి ఇచ్చేస్తాను అన్నమాట. మాకంటే ఎక్కువ పాటలు మీరు రాయాలి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సూర్యదాస్ గారు ఉన్నారు, పాస్టర్ గారు, వారు ఎక్స్పీరియన్స్ చెప్తారు పాటలు రాయడంలో పాడడంలో, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ టైం. మరి అందరికి వందనాలండి. మరి షాలేం అంకులు ఇంతకుముందు రాజేష్ అన్న చెప్పినట్టు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆ కార్యక్రమంలో భాగంగానే వారు మాకు పరిచయం కావడం జరిగింది, అందుబాటు ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను. నాది కూడా అందరి లాంటి ఎక్స్పీరియన్సే సార్. నేను 1-2 పాటలు ఇంతకు ముందు ఎప్పుడో చాలా క్రితం చదువుకునే రోజుల్లో ఆ టైంలో రాశాను నేను. తర్వాత చదువుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, బైబిల్ కాలేజ్కి వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగటం, ఇవన్నిటిలో ఈ అడవుల్లో వాటినన్నీ పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఏదైనా వస్తూ ఉంటే ఏ సెల్ ఫోన్లోనే అక్కడక్కడ రాసుకుంటూ ఉంటాను.
సో అయితే ఈ అంత టైము మనం ఇవ్వలేకపోతున్నా అనే ఒక బాధ ఉందండి, కానీ ఈ ప్రోగ్రాం ద్వారా మరలా మరోసారి ఆ యొక్క విషయాన్ని తిరిగి కట్టుకోవడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పాషారు. బాబు జోసెఫ్ పాల్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ఆశ చెప్పండి, మీరేమి మీరు. పేరు జోసెఫ్ పాల్, నేను స్కూల్ ఆఫ్ అకాంటిజం స్టూడెంట్ అనుకుని అక్కడ మొదటిసారిగా మిమ్మల్ని కలుసుకున్నాను. దాని తర్వాత నుంచి మీతో పరిచయం అనేది ఏర్పడింది. సో ఇప్పటికీ నేనైతే రక్షింపబడి 3 ఇయర్స్ అయింది అనుకు. 3 ఇయర్స్ నుంచి ఒక 8 to 10 సాంగ్స్ రాశాను. అందులో ఒక పాట మాత్రం రీసెంట్ గా అంటే ట్యూన్ అయితే మాక్సిమం అన్నిటికి చేశాం కానీ రికార్డింగ్ వరకు ఏది వెళ్ళలేదు అంకుల్. అందులో ఒక పాట మాత్రం ఇంకొక 1 week 10 days లో రికార్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఈ మధ్యలో ఒక 10 to 15 days లో రికార్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. వినిపించు. ఓకే బాబు, జోసెఫ్ పాల్ ఈ ఇప్పుడు పాడుతున్న పాటలు ఒక 10-15 రోజులు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తారు కనుక ఈ విషయంలో మనం ప్రార్థన కూడా చేద్దాం. ఎందుకంటే ఈడు మీకు ఇవ్వండు, మీరు ప్రార్థన చేస్తే అప్పుడు మీ పాటలు రికార్డ్ చేయడానికి ఇంకొక వేరేవాడు ప్రార్థన చేస్తారు. కాబట్టి విత్తనం ఇప్పుడు మీ ప్రార్థన ఒక విత్తనం. జోసెఫ్ పాల్ పాట రికార్డ్ అవ్వాలి, యూట్యూబ్కి ఎక్కాలి, అనేక వేల మందిని అది కదిలించాలి, నీ నామానికి మహిమ రావాలి ప్రభు అంటూ ప్రార్థన చేయండి. ఆయన పాడుతుండగా రేపు ఉదయం మీకోసం ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. ఓకే రైట్. మధురమైన ప్రేమ నీది, శాశ్వతమైన బంధం మనది, ఉన్నతమైన కృపయే నీది, శాశ్వతమైన బంధం మనది, ఎన్నడు నన్ను విడువని ప్రేమే నీలయ, నా బాధలో నా అండగా నీ బాహుబలమే యేసయ, నాలోనే నువ్వున్నావయ్యా, నీ రూపంలో నన్ను మార్చావయ్యా, నాతోనే నువ్వున్నావయ్యా, నీ మార్గంలో నడిపిస్తావయ్యా, యేసయ్యా రాశారు పాట బాగుంది, ట్యూన్ కూడా మీరే చేశారా? నేనే చేశాను. వండర్ఫుల్, వండర్ఫుల్. అయితే మీరు వాగ్గేయకారులు అన్నమాట. అంటే చెప్తున్నాను, వాగ్గేయకారులు ఎవరంటే వారే పాట రాసుకుంటారు, వారే దానికి రాగం బాణి కట్టుకుంటారు, వారే దాన్ని పాడతారు, వారినే వాగ్గేయకారులు అంటారు. ఇప్పుడు నాకున్న టాలెంట్ ఏంటంటే దేవుడు ఓన్లీ రాయడం వరకే ఇచ్చాడు, పాడటం నాకు రాదు. రాయడం వరకే, ట్యూన్ చేయడం అసలు రాదు. నాకు రాయడం ట్యూన్ చేయడం ఏమి తెలియదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు అంతే. అది ఎలా నడిపించాడు ఇప్పుడు నాకు తెలియదు. యా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేము, ఏం చేయలేము. దేవుని కృప చేత ఒక 2600 పాటల వరకు రాసి ఉంటాను, అన్ని ప్రభువుని మహిమపరిచే పాటలే. అయితే ఏ పాట కూడా నేను రాసింది అయితే లేదు. ఏంటంటే నాకు అసలు ప్రారంభ అక్షరం ఏంటో నాకు తెలియదండి. నేను రాసే ముందు రాద్దామని పెన్ పెట్టినప్పుడు లేకపోతే కీబోర్డ్ పట్టుకున్నప్పుడు ప్రారంభం ఏ అక్షరంతో ప్రారంభిద్దామో కూడా తెలియదు. కానీ చివరికి వచ్చేసరికెల్లా ఒక అద్భుతమైన పాట అక్కడ పెడతాడు దేవుడు. అబ్బో భలే ఉంది ఈ పాట అనుకుంటారు. ఆ పాట పూర్తిగా దేవుడు ఇచ్చిందే. ఆ కారణం చేతే నా పేరుని ఎక్కడ కూడా నేను ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే దేవుని మహిమను నేను దొంగిలించినట్టు అవుద్దేమో అని నా పేరు పెట్టుకోను. కానీ చాలా మంది చెప్తా ఉంటారు, అలా కాదు బ్రదర్, మీరు పేరు పెట్టుకోవాలి లేకపోతే తెలియదు కదా అంటా ఉంటారు. సో మీకు మీ విషయంలోకి వస్తే చక్కని పదాలతో ఒక చక్కని బాణీ కట్టారు, పాడగలిగారు, దీన్ని మీరు రేపు రికార్డ్ చేయబోతున్నారు. మీ పాట ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుడు ఆ విధంగా మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. ఓకే రూబెన్, బాబు రూబెన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ప్రార్థన చెప్పండి, మీ ఆశ చెప్పండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. నా పేరు రూబెన్. యాక్చువల్లీ నాకు ఈ మీటింగ్ అనేది ఒక స్నేహితురాలు నాకు అది ఫోటో పంపింది, మీటింగ్ జాయిన్ అవ్వు. రీసెంట్గా నేను పాట అయితే నేను ఎప్పుడు రాయలేదు, నా ఫ్రెండ్ పాట రాసిండు, కానీ ఆ పాట నేను రీసెంట్గా ఒక స్టూడియోలో పాడి యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసి జరిగింది. దాంతో అంటే ఆ పాట పాడినందుకు నా స్నేహితురాలు నాకు, ఇజ్రాయెల్ అంకుల్ నాకు బాగా పరిచయము, ఈ మీటింగ్ జాయిన్ అవ్వు, నువ్వు కానీ పాట రాయగలుగుతావు, నువ్వు కానీ పాట ఇంకా బాగా చక్కగా పాడగలుగుతావు అని. సో నాది నైట్ షిఫ్ట్ ఉండి కానీ నేను ఆ టైం పక్కన పెట్టి మీటింగ్ జాయిన్ అయ్యి జరిగింది. సో నేను పాటలు అయితే పాడుతుంటా అంకుల్, ఎప్పుడైనా పాటలు అయితే పాడుతూ ఉంటా, ఏదో ఒకటి వర్డింగ్స్తో ఏదో ఒక పాటలు అయితే పాడుతుంటా. కానీ నేను ఎప్పుడైతే ఇప్పటి వరకు నేను ఎప్పుడు పాట రాసింది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను రాద్దమే లిరిక్స్ రాద్దామని ఎప్పుడు ట్రై చేయలేదు అంకుల్. కానీ ఇప్పుడు నేను దిస్ టైమ్ ఐ విల్ ట్రై టు రైట్ ది లిరిక్స్ అంకుల్. ఓకే వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ బాబు రూబెన్. మరి మీరు రికార్డ్ చేసిన పాట ఒక పల్లవ పాడండి. ఎస్ అంకుల్, అది హిందీ పాట అంకుల్. నేను యాక్చువల్లీ పుట్టి పెరిగింది పూణే మహారాష్ట్రలో. ఓకే ఎస్ అంకుల్. సో ఆ పాట ఇది అంకుల్, రీసెంట్ గా రికార్డ్ జరిగింది. స్తుతి కరు మే స్తుతి కరు దియే ఇస్ జీవన్ కే, స్తుతి కరు మే స్తుతి కరు దియే ఇస్ జీవన్ కే, క్యా దే సక్తా హూ క్యా లా సక్తా హూ ఉస్ బడే ప్రేమ్ కే బదలే మేషు, క్యా దే సక్తా హూ క్యా లా సక్తా హూ ఉస్ బడే बदले मेषु, अर्पण करता हूँ जीवन मेरे, स्वीकार करो मेरे प्रभु. ओके ओके थैंक यू वंडरफुल. स्टूडियो लो इनका बागा वस्तु रहेंगे, स्टूडियो अभी वेयर करा राइट बाबू. ऑलरेडी यूट्यूब अपलोड चेसना अंकल आ पाटा रेप चूपिदा అంటే ఈ నెల రోజుల్లో ఆల్రెడీ ఎవరెవరు ఉన్నాయో అవన్నీ మనం ఒక్కొక్కరు చూపిద్దాం, నేను షేరింగ్ ఇస్తాను, అప్పుడు మీరు షేర్ చేద్దరు. ఓకేనా? ఓకే ఇంకెవరున్నారు? ఇంకా చాలా శ్యామలారాణి గారు, స్టీఫెన్ పాల్, రూతన్ స్వీటీ, మీరు బయటకు వస్తే పిలవగలను సునీ. ఓకే తిమోతి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఓకే తిమోతి గారు చెప్పండి సార్, మాట్లాడండి. మీ ఇంతవరకు ఎప్పుడైనా రాసారా, రాద్దాం అనుకుంటున్నారా చెప్పండి సార్. సార్ ప్రైజ్ రండి సార్, అందరికి ప్రైజ్ రండి. నాకు సంగీతం అన్న పాటలు అంటే చాలా ఇష్టం అండి. గతంలో పాట రాశానండి, అది మళ్ళా మర్చిపోయానండి. అయితే ఈ మధ్యకాల సమయంలో ఓ పాట రాశానయ్యా, అది పుస్తకంలో రాసుకున్నానండి. ఓకే, అంటే మీరు చెప్పిన కాంచి నాకు కొద్దిగా ధైర్యం వచ్చిందండి, నేను కూడా పాటలు పాడగలను, పాటలు రాయగలను. హల్లెలూయా చెప్పినప్పుడు నేను కూడా రాసి చేపెట్టానండి ప్రార్థన. మీరు అభిషేకం ప్రార్థన, ఆమేన్. నేను కూడా ఖచ్చితంగా యూట్యూబ్ లో మీతో కలిసి పాడతానని నాకు నమ్మకం ఉందండి. ఆమేన్ ఆమేన్. ఓ పల్లవి పాడు వినిపిస్తారు అయితే. ఏమండి? పల్లవి పాడమంటారా? ఏసయ్యా ఏసయ్యా నీవే నా స్తుతి పాత్రుడు, నీవే ఆధారము, నీవే ఆరాధన. చూన్ 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 ఎలాగా? సృష్టికర్తవు పూజారుడు నువ్వే, సృష్టిలో సర్వం చేసిన వాడు నీవే, సర్వం కలుగు చేసిన వాడు నువ్వే, సర్వేశ్వరుడివి. అది చరణమయ్యా. ఓకే, అంటే ఇప్పుడు పాడదలుచుకోవట్లేదు మీరు? ఏసయ్యా నీవే నా స్తుతి పాత్రుడు, నీవే నా ఆధారము, నీవే నా ఆరాధన. బాగుంది. ఒకసారి చర్చికి వెళ్ళాను ఆ రోజు బాగా పాట బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. నిలబడి పాట రాలేదు నా నోటికి, చదివేశాను మొత్తం చదివేసి, ప్రియులారా ఇందులో అర్థాన్ని గ్రహించండి అని చెప్పి కూర్చున్నాను అంతే. కాబట్టి
పాట పాడినా చదివినా ఏం పర్వాలేదు, మొత్తాన్ని ముందు రాయాల్సిందే మనం. ఓకే, స్టీఫెన్ పాల్ మాట్లాడేశారా? స్టీఫెన్ పాల్ లేదు అంకుల్, మాట్లాడలేదు. అలా మాట్లాడండి అంకుల్. నేను స్కూల్ ఆఫ్ ఎవెంజలిజం నాకు మీకు తెలుసు. వాట్సాప్ లో నేను యాక్చువల్లీ ఇంకైతే సాంగ్స్ ఎలా రాయాలి అని లైక్ అనుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ ఏమో హమ్మింగ్ వస్తుంది, అదే హమ్మింగ్ కి రిలేటెడ్ గా సాంగ్స్ ఎలా రాయాలి, ఏదన్నా ఉంటే బాగుండు, ఎలా రాయాలి అని అనుకుంటున్నాం. వాట్సాప్ లో మీ స్టేటస్ చూసాను, దాన్ని బట్టి వచ్చి జాయిన్ అయ్యాను. ఒక్క లైన్ కూడా రాలేదా ఇప్పుడు? ఒక్క లైన్ కూడా అంటే రాద్దాం అనుకున్న ప్రతిసారి స్టక్ అవుతాం అంకుల్. వర్డ్స్ తో రాయా వర్డ్స్ రాయడానికి స్టార్ట్ చేసిన ప్రతిసారి స్టక్ అవుతున్నా వర్డ్స్ తో. ఎలా నెరేట్ చేయాలనేది కొంచెం. ఏదైనా ఒక ట్యూన్ జ్ఞాపకం ఉంటే హమ్ చేయనా లాలా లా అని? వండర్ఫుల్. అయితే అది మీరు ఏం చేస్తారంటే నా నంబర్ నా నంబర్ కి లాలా లా అంటూ రాసి పంపించండి. అంటూ అంటే మీకు పంపిస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను, అంటే మీతో రాయిస్తాను కాబట్టి లా లా లా. ఓకే, ఎంత మంది దగ్గర అయితే ట్యూన్స్ ఉన్నాయో లిరిక్స్ లేవో వాళ్ళు లా 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 అంటూ అది రాసి నాకు పోస్ట్ చేయండి. ఆ లా 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 పదాలు కూడా మీతోనే నేను రాయిస్తాను, ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా ఇస్తారన్నమాట. రైట్, మరి నా భార్య మేరీ ఫ్లారెన్స్ నైటింగేల్ గారు నేను మెర్సీని పిలుచుకుంటాను, తను తను కూడా కొన్ని విషయాలు మాట్లాడుతుంది. జూమి అప్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. మేము స్ట్రీట్ ప్రీచింగ్ కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అన్నారు మీరు కూడా మీకు నచ్చింది రాయండి, 400 చరణాలు పాటలు రాశారన్నమాట, అందులో మీకు ఏది నోటుకు వస్తే అది రాయండి అని అన్నాడు. మీరు రాసి ఇచ్చామట, అప్పుడు రాయడం ఏమి అలా రాయలేదు, నేను డమ్మియే రాయాలనుకున్నాను, దేవుని చిత్తలో రాస్తాను. మేమందరం అందరి బట్టి వందనాలు. రైట్, ఓకే, ఇంకెవరున్నారు? రూత్ అండ్ స్వీటీ. స్వీటీ తల్లి మాట్లాడండి, మీ పాటలు రాయాలని ఆశపడిన కలిగిందా, రాసేవా, రాద్దాం అనుకుంటున్నావా? 8th క్లాస్ లో ఒక సాంగ్ సరదాగా ట్రై చేద్దామని ఒక సాంగ్ రాశాను కదనా, కానీ అది మా ఫ్రెండ్ కి ఇస్తే మా ఫ్రెండ్ పోగొట్టేసింది. అయ్యో, అంటే నువ్వు మర్చిపోయావా పదాలు? ఒక్క లైన్ జ్ఞాపకం లేదా స్టార్టింగ్ లైన్? ఆహా, మర్చిపోయాను పద్నాన సాంగ్. దాని ట్యూన్ జ్ఞాపకం ఉందా? ఆహా లేదు పద్నాన. ఓకే, ఏం పట్టు వెతుకుడి వెతుకును పోయిందంతా వెతికి దొరుకుతుంది అను. కానీ నాకు ఎప్పుడు ఖచ్చితంగా ఒక సాంగ్ అన్నా రాయాలని ఆశ ఉంది పద్నాన. అయితే సెప్టెంబర్ 30 తప్పకుండా నేను ఓ పాట రాస్తావు కాబట్టి, ఇందాక అందరితో రాయించాను నేను పాట రాశాను, దేవునికి స్తోత్రం రాసి నీ సంతకం చేసి డేట్ రాయి ఇప్పుడు ఆ నోట్బుక్ లో. ఇప్పుడు నేను ఒక పాట రాశాను, అది ఇంకోటి రెండో లైన్ ఏంటంటే మరికొంత అందరికి కాకపోవచ్చు, బహుశా సాధ్యం కాకపోవచ్చు, నేను ఒక పాట రాశానని ముందు రాయి, నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రం అని సంతకం చేయని డేట్. ఇంకా దేవుని శక్తి నీకు దొరికితే నా పాట రికార్డ్ చేసి యూట్యూబ్లోకి ఎక్కించాను, అది కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇంకా ఎవరైనా ఉన్నారు ఉండిపోయారా? నేను మాట్లాడాల్సిన వాడు శ్యామలక్క ఉన్నారు సార్. శ్యామలమ్మ మాట్లాడమ్మా, ఎందుకంటే డాక్టర్ మహర్షి గారు మాటలతో క్లోజ్ చేస్తాం. అందరికి ప్రైస్తలాడు. నేనైతే పాటలస్ లో రాసేది సపరేట్ గా కొంతమంది ఉంటారు, అది మనకి సంబంధం కాదు అని అనుకున్నాను ఇంతకాలం. అందుకని ఇంత సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తున్నా కూడా ఇన్ని లెసన్స్ చెప్తున్నా కూడా కొన్ని లెసన్స్ కి సాంగ్స్ లేకపోతే మేము చాలా అయ్యో పాటలు రాయటం వస్తే ఎంత బాగుండు, ఆ లెసన్ ప్రిపేర్ అయిపోయి దానికి వెంటనే పాట కూడా మనం కంపోజ్ చేసేసుకొని పాడేసుకుంటే పిల్లలకి మంచి సబ్జెక్ట్ వెళ్ళొద్దు కదా అనేది ఎప్పుడు మా ఆలోచన. అయితే ఇప్పుడు అన్న మాకు అవకాశం ఇచ్చారు,
ఇలా ఇలా కూడా రాయొచ్చు అనేది. సో ఇక నుంచి నాకు నేను ఇంతవరకు నా లైఫ్ లో పాట రాయడం అనేది నేను స్టార్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే బ్లైండ్ గా ఆ టాలెంట్ నాకు లేదు, అది వేరే వాళ్ళు సపరేట్ గా ఉన్నారు, వాళ్ళే రాసి ఇవ్వాలి అంతే అనుకున్నాను నేను. ఇప్పుడు అన్న ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ 30 డేస్ లో నేను కూడా రాయగలను అనే నమ్మకం అయితే విశ్వాసం అయితే ఉంచుకున్నాను దేవుని మీద. అలాగే నేను అభిషేక ప్రార్థన రాసుకున్నాను, నేను పాట రాస్తాను దేవునికి స్తోత్రం అని రాసుకున్నా. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూట్యూబ్ లో పెడతాను నా పాట కూడా అని పెట్టుకున్నా. ఆమేన్. కాబట్టి దేవుడు తప్పకుండా అయితే నేను, ఎందుకంటే ఇప్పుడు జూమ్ యాప్ అనేది మనకి చాలా ఆశ్చర్యకరంగా వచ్చిన ఒక యాప్, ఒక దేవుని సన్నిధి, ఆయన ఆశీర్వాదం మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం. ఆ నమ్మకం అయితే నాకుంది అన్న. మీకు చాలా థ్యాంక్స్ అన్న, అందరికి కూడా ప్రైజ్ తలాడ్. అలాగే అందరికి ఆల్ ది బెస్ట్. అమ్మా అది పాస్ట్ టెన్స్ లో రాయమన్నాను, ఫ్యూచర్ టెన్స్ లో రాయడం కాదు. పాట రాశాను, రికార్డ్ చేశాను, రాశాను అన్న, రాశాను, రాశాను అన్న. Yes, okay అమ్మా, రైట్. ఓకే, ఇంకెవరైనా మిగిలిపోయారు? మహర్షి గారు మాట్లాడే ముందు ప్రశ్న వెళ్ళిపోయింది. సరే, డాక్టర్ మహర్షి గారు మాటలతో మనం కంక్లూడ్ చేద్దాం ఈరోజు. సార్ మరి ఈరోజు ఏం చేస్తారంటే, మీరు మీరు కొన్ని విషయాలు వినలేదు అందరితో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడించారండి. కొంతమంది అసలు మా శ్యామలా చెప్పినట్టు ఇప్పుడు పాట రాయడం అనేది కళ్ళు అసలు కూడా ఊహించలేదు, ఎందుకంటే అది దానికోసం కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు ఆమె దృష్టిలో. అలా అందరూ చెప్పు, కొంతమంది రాశారు పోగొట్టుకున్నారు. ఒక బాబు ఇక్కడ ఉన్నాడు, బాబుకి ఎప్పుడో రాసిపోయింది డైరీ, అది ఇప్పుడు నేను ఒక నోట్బుక్ తెచ్చుకున్నామంటే తెచ్చేసరికి అఖిల్ చంద్ ఆ డైరీలో దొరికేసింది, అది ఈ రోజు దొరికింది మళ్ళీ. అలాగే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. అయితే అందరితో రాయించాను, నేను ఒక పాట రాశాను అని దేవునికి స్తోత్రం రాయించాను. ఆ రాశారు కొంతమందితో, అందరికి ధైర్యం ఉంటే నేను ఆ పాట రికార్డ్ చేశాను, అది యూట్యూబ్కి ఎక్కించాను, అది కూడా రాయమన్నాను. చాలామంది అది కూడా రాశారు, ఆ ధైర్యం దేవుడే ఇచ్చాడు. కనుక వాళ్ళని బ్లెస్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీరు మీ మాటతో కంక్లూడ్ చేద్దాం సార్. తప్పకుండా సార్, ప్రేజ్లాడండి అందరికి. చాలా గొప్ప ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు శాలిన్ గారు, చాలా సంతోషకరం, అద్భుతమైంది. ఆయనకి ఎక్కడ లేని ఐడియాస్ వస్తూ ఉంటాయి. పాట రాయడం మీద వర్క్షాప్ అనేది జరగలేదు అక్కడ, మా యూనివర్సిటీలో కూడా సెమినార్లు పెట్టాం కానీ నాకు స్ట్రైక్ అవ్వాలి ఇలా పెట్టామండి. అయితే పాట రాయడం అనేది రెండు రకాలుగా రాస్తా. పాట తాళం లేకుండా పాట ఉండదు, మొట్టమొదటి పాయింట్. తాళం అంటే ఎక్కడ నేర్చుకుంటామని భయపడినక్కల్లా, ఒక 7 తాళాలు చాలా సులువుగా ఉంటాయి. అంటే అక్షరాలు లెక్క అంటారు వాటిని, 3 అక్షరాల లెక్క, 3 అక్షరాల తాళం తీస్తాం, టక్క టక్క రాసుకోండి, 3 అక్షరాల తాళాన్ని తీస్త్రం అంటారు, తీసుకు తాళం. 4 అక్షరాల తాళాన్ని చతురస్రం అంటారు, చతురస్ర తాళం. 5 అక్షరాల తాళాన్ని జంపె తాళం అంటారు, 5 అక్షరాలు. 6 అక్షరాల తాళాన్ని రూపక తాళం అంటారు, రూపకం. 7 అక్షరాల తాళాన్ని త్రిపుట తాళం అంటారు, త్రిపుట తాళం. 8 అక్షరాల తాళాన్ని ఆది తాళం అంటారు. ఇది ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి ఒక టెక్నిక్ చెప్తాను, అది కూడా స్పీడ్గా రాసేసుకోండి. 3 అక్షరాలు అంటే తకీట అని రాసుకోండి, తకీట అక్షరం అక్షరం. 4 అక్షరాల తాళానికి తక దిన, తక దిన. 5 అక్షరాల తాళానికి తక తకీట. 6 అక్షరాలకి తక తక్ రాసుకున్నాం, తక తక్క దిన 6 అక్షరాలు, లేదా తకిట తకిట విరుపు అంటాం దాన్ని, 6 అక్షరాలు. 7 అక్షరాల దానికి తకిట తక్క దిన,
తకిట తక్కదిన. ఎనిమిది అక్షరాలు తాళానికి తక్కదిన తక్కదిన, అంటే నాలుగు అక్షరాలదే డబ్బులు చేస్తాం. ఇప్పుడు మూడు అక్షరాలు తాళం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అని వెళ్తూ ఉంటుంది. దీర్ఘాక్షరము రెండు అక్షరాలతో సమానం. ఇప్పుడు మనకు చాలా పాపులర్ అయిన మూడు అక్షరాల తాళం సరిగ పాప సరిగ, మూడు అక్షరాలు పాప, మూడు అక్షరాలు సరిగ పాప. అంటే దీర్ఘాన్ని దీర్ఘాక్షరాన్ని రెండు, దేవు డేల కాశ్రయం, అది చిత్రంలో చేసేవేనా. కనుక అక్షరాలు లెక్క లేకుండా పాట రాయరు. ఇప్పుడు తన 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 నాన తన నాన తన నాన్న చూసారు, మూడేసి 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 అక్షరాలు. కనుక దీన్ని తత్కారం అని అంటారు. ఒకవేళ మీరు పాట ఇప్పుడు మేము ట్యూన్ చేస్తాం, ఒక ట్యూను, ఆ ట్యూను రైటర్కి పంపుతాం, రైటర్కి నాకు డిస్టెన్స్ ఎక్కడ ఉంటాడు అతను, అందుకు వెంటనే తత్కారం రాసి పంపిస్తాం. పాట పలన భావం అండి, పలన సిచ్యువేషన్ సాంగ్, ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ తత్కారానికి మాటలు రాయనట్టు రాసుకు రాసేస్తారు. కనుక త్రిపిటి తాళంలో రాయినారు కానీ ఏడు అక్షరాలు మీరు తగ్గితే తక్కదిన. నీతి గల మన ఏడు అక్షరాలు త్రిపిటి తాళంలో చేశాడు ఆయన. నీతి మూడు అక్షరాలు, గల మన ఏడు అక్షరాలు. సరే, కరెక్ట్ గా దాన్ని బార్ కౌంట్ అంటారు, బార్ లో రాయడం అన్నమాట. కనుక నాకు ఏడు అక్షరాలు తాళం త్రిపిటి తాళంలో రాయడానికి కానీ మీరు ఇలా రాయాలి, ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మీకు తెలిసిన ట్యూను నటిపించునావా అది ఎవరికి చెప్పకుండా ఆ ట్యూన్కి మీరు మీరు రాసేయచ్చు. మీకు పాయింట్ అర్థమైందా? మీకు తెలిసిన ఒక పాటని, పాపులర్ సాంగ్ ఏదైనా సరే, ఒకటి తీసుకుని ఆ సాంగ్ మనసులో పాడుకుంటూ మీ పదాలు రాసేస్తారు. కానీ చెప్పరు మీరు. చాలా మంది రైటర్స్ అలా చేస్తారు. అదొక టెక్నిక్. ఈ రెండు టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీరు ఏ పాటన్నా అవలేలుగా రాస్తారు. ఈ అక్షరాలకి లెక్క ఎలాగా అంటే ఆయన మన శాలిం గారు కూడా మీకు ఒక ఏదో వెబ్కామ్ ఏదో డాట్ చెప్తారు. మూడు అక్షరాల పదాలు ఎలాగండి, ప్రభువు మూడు అక్షరాలు. ఇప్పుడు కష్టము అన్నారు అనుకోండి, నాలుగు అక్షరాలతో సమానం, ఎందుకంటే షా కింద టా అవుతుంది కాబట్టి అది రెండు అక్షరాలతో సమానం. దీర్ఘం రెండు అక్షరాలతో సమానం. పాపిని నాలుగు అక్షరాలు, పాపిని నాలుగు అక్షరాలు. పాపిని దేవ అని కలిపారు అనుకోండి, ఏడు అక్షరాలు అయిపోయింది. ఏడు అక్షరాల తాళంలో పాపిని దేవ ఏడు అక్షరాలు, ఒకటి అలాగా భావాన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ టెక్నిక్ దృష్టిలో పెట్టుకుని మీరు ఎందు రాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అద్భుతమైన విషయాన్ని ఇచ్చారు ఈరోజు మహర్షి గారు వచ్చి అది చెప్పకపోతే మీకు ఎప్పటికీ నేను కూడా చెప్పను, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నా దగ్గర లేదు కాబట్టి. ఏవో షార్ట్ గారు చెప్తారు కానీ అంత చక్కగా నేను చెప్పలేను. మహర్షి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఆ శాస్త్రం చెప్పారు, నేనైతే షార్ట్ గారు చెప్పేవాడు కానీ అది పక్క చెప్పారన్నమాట. ఓకే, మహర్షి గారు జ్ఞాపకం చేశారు ఈజీ గ్లాడ్ .com అనే ఒక వెబ్సైట్ ఉందండి. ఇదిగోండి easy.com, అంటే ezglot.com. ఆ పైన చూసారా, దాన్ని కాస్త మీకు రాస్తాను ezglot.com. ఓకే, మీకు కనిపించదేమో. ఓకే, నేను పెద్ద అక్షరాలు చేస్తాను, ఇలా చేసిన. ఇదిగోండి ఈ అక్షరాలు చూసారా, అంటే ఈ చుక్కలు పెట్టకండి, ఈ అంటే www కొట్టి ఈ చుక్క లేకుండా zz అనమాట, చుక్క లేకుండా glot.com కంటే కామ్ అని రాయండి. ఈ టాప్లో దాని తగ్గ ఉంది easyglot.com. ఇందులో కొంచెం పెద్ద చేస్తా, ఇదిగోండి కిందకు వస్తే లెర్న్ కామన్ వర్డ్స్ లాంగ్వేజ్ దెన్ యూ ఆల్రెడీ టాప్ వర్డ్స్ ఫన్ ఫ్యాక్ట్స్ ఉండండి. నేను
ఓకే స్టార్టింగ్ అక్కడ కామన్ వర్డ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ సారీ సార్ టాప్లో వర్డ్ గేమ్స్ ఉంది వర్డ్ గేమ్స్ అక్కడికి వెళ్ళండి టాప్లో వర్డ్ గేమ్స్కి వెళ్తారు వర్డ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ తెలుగు ఏ దాదాపు 90 లాంగ్వేజెస్లో ఇది ఇస్తుంటుంది మనకి ఇంగ్లీష్ అంటే ఇప్పుడు తెలుగు పెడతాను నేను తెలుగు లెంగ్త్ ఎంత ఉండాలి ఇందాక చెప్పిన 3 అక్షరాలు లెంగ్త్ అనుకోండి సెర్చ్ అని కొడితే 3 అక్షరాల తెలుగు పదాలన్నీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ ఇదిగోండి సారీ స్టార్టింగ్ విత్ ఆతోన అంటే మళ్ళీ ఏ అక్షరంతో స్టార్ట్ అవ్వాలి కూడా చెప్తున్నాను పాతో స్టార్ట్ అవ్వాలనుకోండి ఇదిగోండి పాతో స్టార్ట్ అవ్వాలి అలాగే కింద అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాడు అంటే దానికి మళ్ళీ మనం చిన్న సీక్వెన్స్ లాగా రాసుకోవాలి ట్రాన్స్లేషన్ లెంగ్త్ ఇక్కడ పెట్టుకుంటాం 3 అక్షరాలు లెంగ్త్ సెర్చ్ ఇదిగోండి పంచ పంట పడక పడగ పడవ ఇది చూసారా అలాగే వచ్చేసాయి ఓకే మీరు రేపు ఇంకా క్లియర్గా నేను నేర్పిస్తాను ఈజీ డాట్ ఈజీ గ్లాట్ GLOT.com ఒకసారి ట్రై చేయండి కొంచెం కంప్యూటర్ టచ్ ఉండేవాడు నేను యాక్చువల్గా సువార్త పాట 400 చరణాలు సువార్త పాట ప్రభు ఇచ్చాడు అందులో 100 చరణాలు నా మెమరీ నుంచి ఇచ్చాను మిగతా 300 చరణాలు ఈజీ డాట్ .com నుంచి తీసుకున్నాను అంటే అది దాన్ని టైప్ చేసుకుంటూ నాకు కావాల్సిన పదాలు తెచ్చుకున్నాను అంట ఓకే ఇప్పుడు 9:00 మళ్ళీ మ్యూజిక్ క్లాస్ ఉంది ఒక్కొక్క విషయం చెప్తాను సార్ చెప్పండి పాటలు ఎత్తి ప్రాసలర్ ఉంటాయి అవి పాటకి బ్యూటీని తీసుకొస్తాయి సౌండింగ్ అంటారు దాని వర్డ్స్ కూడా మ్యూజికల్గా ఉండాలి మా మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచం చూపించు కంటికి ఇంటికి కంటికి అలాగే పిశాచినడిమి బడగొట్టెను తన వశ రెండో అక్షరం షా 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 అని వస్తుంది ఇది మ్యూజికల్గా చాలా బాగుంటాయి ఎతిప్రాసలు అంటారు చివరిలో ఒకే పదం రావడం లేదా స్టార్టింగ్లో పాతో స్టార్ట్ అయితే పాతోనే రావడం ఆతో స్టార్ట్ అయితే ఆతో రావడం ఇవన్నీ ఎతిప్రాసలు అవి పెట్టుకుంటే ఇంకా బ్యూటీ ఓకే అండి 9:00 మన మ్యూజిక్ క్లాస్ కోసం చెప్పండి 9:00 9కి మ్యూజిక్ క్లాస్ ఉంది ఇదే ఐడి సేమ్ ఐడి పాటలు పాటలు బాగా రాస్తే నేనే ట్యూన్ చేస్తాను నేను ట్యూన్ చేస్తాను దానికి రికార్డ్ చేస్తాం కానీ ఒకటే కండిషన్ మ్యూజిక్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే కండిషన్ అంటే కంపల్సరీ కాదు మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీయే కదా అది మీరు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వచ్చి కూర్చోండి ఎందుకంటే గీతాలు కీర్తనలు అద్భుతమైన కీర్తనలు రాశారు మన వాళ్ళు ఈ ఎతిప్రాసలతో ఈ లక్కతో రూపకతాళం చుట్టతాళం ఆదితాళం విశ్రమం ఇవన్నీ బాగా అర్థం అవుతుంది ఓకే అండి రైట్ మ్యూజిక్ క్లాస్ రండి ఆనంద్ గారు రావాలి ఇవాళ మీరు మనం చిన్న ప్రార్థనతో ముగిద్దాం జానాభిషేక్ మీరు ఉన్నారా లైన్ లో జానాభిషేక్ ఆయన ఎప్పుడు తెర వెనకే ఉంటా ఉంటాడు ఈవేళ కనిపించారు కీబోర్డ్ క్లాస్ ఏమైంది మరి ఒకవేళ ఆన్లైన్ వర్క్ ఏముందేమో మాకు తెలియదు ఓకే రాజేష్ గారితోనే మనం క్లోజింగ్ ప్రే చేస్తాం రాజేష్ గారు రాజేష్ తాతపూడి గారు ఓకే బ్రదర్ ఎస్ అండి మహేష్ గారు ప్రైజ్ లో నమస్తే అండి బాగున్నారా చాలా సంతోషం మేము చూసాం సంతోషం సార్ చక్కని విషయం చెప్పారు ఈ తాళాలు చెప్పారు కదా తాళం అవునండి చతురస్రం తర్వాత రెండు మిస్ అయ్యానండి ఒక మాట చెప్తారా తిస్రం అండి 3 చతురస్రం 4 జంపే లేదా ఖండ జాతి ఖండ అంటారు జంపే 5 అక్షరాలు ఓకే అండి రూపకం 6 అక్షరాలు రూపకం ఓకే సార్ త్రిపిటతాళం 7 అక్షరాలు ఓకే సార్ ఆదితాళం 8 అక్షరాలు అంతే ఓకే సార్ థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందామండి కృపామయుడా జీవం గల మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువా ప్రభువా బయట ప్రపంచమంతా కరోనా భయంలో ఎంతో ఆందోళనకరంగా ఉన్న సమయంలో ప్రభువా మీ సన్నిధిలో మేము కూర్చుని మేము ఆనందించడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి
మీరు మాకు అనుగ్రహించిన జూమ్ యాప్ బట్టి వందనాలు, అలాగే షాలెం బ్రదర్ ని బట్టి వందనాలు, అలాగే మహర్షి గారిని బట్టి వందనాలు. ప్రభా, ఇటువంటి మహా మేధావులు, జ్ఞాన సంపన్నులు మాతో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయం కొరకు వందనాలు. ప్రభా, మేము అర్హులం కాదు, మేము దీనికి సమీపస్థులం కాదు, అయినప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంచుకుని ఈ యొక్క కార్యక్రమంలోనికి తీసుకొచ్చినందుకు వందనాలు. శాలిం గారికి మీరు ఇచ్చిన ఆలోచనలు బట్టి వందనాలు. ప్రభా, వాస్తవానికి పాటలు రాయడం కొరకు ఎంతమంది ఉంటారు అనే ఆలోచనలో ఉన్నాను నేనైతే. ఈరోజు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ 30 మంది వరకు కూర్చున్నారంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన. మీరు అనుగ్రహించిన ఈ ఆసక్తిని బట్టి వందనాలు. ప్రభా, మీ యొక్క మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా. ప్రభా, మా తలాంతులు, మా ఆలోచనలు, మా సమస్తము ప్రభా మిమ్మల్ని స్తుతించేవిగా, మిమ్మల్ని ఘనపరిచేవిగా. ప్రభా, మేము పలికే ప్రతి మాట ద్వారా అనేక మంది ఆ వాక్యపు వెలుగులోనికి రావడానికి, ప్రభా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి, మారు మనసు అనుభవంలోనికి రావడానికి మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని అడుగుతున్నాం. ప్రభా, మేము అర్హులము కాకపోయినప్పటికీ మమ్మల్ని అర్హమైన పాత్రలుగా మీరు చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు. ప్రభా, అనుగ్రహించిన ప్రతి ఈమెను బట్టి వందనాలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని దీవించండి, వారి చెయ్యి పట్టుకుని మీరు నడిపించండి ప్రభా, వారికి మెదడులో ఆలోచనను పుట్టించండి, జ్ఞానాన్ని పుట్టించండి, మనసులో ఆ ప్రేరేపణను పుట్టించండి ప్రభా. పాట రాసేటప్పుడు అక్షరాలను ఏ విధంగా పొందిగ్గా రాయాలో అవన్నీ నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు. వాటిని నేర్చుకుని సక్రమంగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, తద్వారా ఈ పాటల ద్వారా, ఈ యొక్క వాక్యాల ద్వారా, ఈ మాటల ద్వారా అనేక మందిని ప్రభువుని గురించి తెలుసుకుని వారు కూడా ప్రభువుని విశ్వసించడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తూ, ఏర్పాటు చేసిన శాలిం గారిని బట్టి, అలాగే మహేష్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభు నేర్చుకున్న మమ్మల్ని అందరినీ బట్టి కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి అభిషేకం ప్రతి బిడ్డకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఓకే, ఒక్క హెల్ప్ చేయడం అందరు కూడా, నేను ఒక గ్రూప్ తయారు చేస్తాను మీ అందరితో పాటు. లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో నన్ను చేర్చండి అని అందరు కూడా మీరు పెట్టండి. మీ మాట మీద నేను చేస్తాను. అందరు కూడా లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఆ గ్రూప్లో నన్ను చేర్చండి. అంటే మీ కన్సెంట్తో నేను చేస్తే నాకు మంచిది అది. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక 5 నిమిషాల్లో మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, దానికి రండి 9:00 కల్లా. ఓకే, వెల్కమ్ అండి అందరు రండి. Let me hit him.